నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ప్రతి పేపర్లో ప్రతి టీవీలో కూడా వస్తుంది. ఆయన జనసేన పార్టీకి రిజైన్ చేశారు, కారణం కూడా చెప్పి చేశారు. ఈ కారణం వలన నేను జనసేన పార్టీని విడుస్తున్నాను అని చెప్పి ఆయన రిజైన్ చేశారు. సో జేడి లక్ష్మీనారాయణ గారు రెజిగ్నేషన్ వెనక కారణాలు ఏంటి? నాకు తెలిసినటువంటి విశ్లేషణ నేను చెప్పదలుచుకున్నాను. ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నా అభిప్రాయాన్ని పంచుకుంటాను. సో జేడి లక్ష్మీనారాయణ గారు, ముందుగా చెప్పాలి అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్గా ఆయన కంప్లీట్గా ఆయన బాధ్యతల నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రైతులను కలుసుకొని పర్యటించి ఫైనల్గా జనసేన పార్టీకి ఎలక్షన్స్కి కొద్ది వారాల ముందు జనసేన పార్టీలో రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అక్కడ గెలుస్తారు జేడీ గారు అనే కొన్ని సర్వేలు కూడా చెప్పాయి, కానీ ఫైనల్గా ఓడిపోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా జేడీ గారు ఆయన రాజకీయ పరంపరను జనసేన పార్టీతో మొదలుపెట్టారు. ఈ రోజున జనసేన పార్టీని విడుస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కారణం పవన్ కళ్యాణ్ గారిలో నిలకడ లేమి కనిపిస్తూ ఉంది నాకు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయను అని చెప్పి ఎన్నోసార్లు తన ప్రసంగాలలో ప్రస్తావించి ఈ రోజున మళ్ళీ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయనలో ఆయన చెప్పే మాటల్లో నిలకడ అనేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అందుగురించి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరుగుతూ ఉంది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, పార్టీ నుంచి ఏ కార్యకర్త నుంచి ఏ నాయకుడు వెళ్ళిపోయినా ఎంతో కొంత పార్టీ మీద అది ప్రభావితం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్త అంటే 100 మంది ఓటర్లను ప్రభావితం చేయగలడు, అలాగే నాయకుడు అంటే ఒక్కొక్కల స్థాయిని బట్టి 1000 మందిని చేయగలరు, 100000 మందిని చేయగలరు. కాబట్టి పార్టీ మీద ప్రభావం ఉండొచ్చు. కానీ ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారి విషయంకి వచ్చేసరికి ఆయన చెప్పిన రీజన్, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వెళ్ళారు, వెళ్ళను అని చెప్పి వెళ్ళారు, కాబట్టి నిలకడలేమి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం మీద నేను మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే ఆయన గురించి నేను మాట్లాడేవాడిని కాదు. సార్, ముందుగా మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది, మీరంటే గౌరవం ఉంది. మంచి పోలీస్ ఆఫీసర్గా ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరంటే మాకు చాలా గౌరవం కూడా ఉంది సార్. కాకపోతే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి ఎందుకు వెళ్ళారు? ఆయన కరెక్ట్గా అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆల్మోస్ట్ జనవరి 21, 2018 అనుకుంటా రాజకీయాల్లోకి ఫుల్ టైమ్గా ఆయన ప్రస్తావన స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు చూస్తే ఎన్నో మీటింగులు పెట్టారు టిల్ లాస్ట్ ఎలక్షన్స్ వరకు. ఆయన స్వయంగా పోటీ చేయకుండా ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది 2014 ఎలక్షన్స్లో. వారు అధికారంలో ఉండి లక్షల మంది వచ్చే సభలకు కూడా ఒక్కడంటే ఒక్క పోలీసులను కూడా పంపించకుండా, సెక్యూరిటీ లేకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారిని గురి చేయడం జరిగిందన్న వాస్తవాన్ని మీకు తెలుసు. ఆ వాస్తవం అంటే అక్కడ పోలీసుల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, అక్కడ పోలీసులు ఉండరు, 100 మంది పోలీసులు కావాలి. లక్షల మంది వచ్చేటువంటి మీటింగుల్లో సభల్లో 100 మంది సెక్యూరిటీ కల్పించాలి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అక్కడ సెక్యూరిటీ ఉండాలి. సాక్షాత్తు పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ కలిగిన ఓట్లు పక్కన పెట్టండి, ఒక మనిషి వస్తే 100000 మంది వచ్చి కనీసం ఆయన్ని చూడాలి, ఆయన స్పీచ్లు వినాలని వచ్చే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సాధారణమైనటువంటి ఆయన్ని చూడాలి అనే కోరికతో వచ్చేటువంటి సాధారణమైన ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భద్రతతో పాటు ఆయనకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, మన మినిస్టర్స్ మీద ఉంది. కానీ ఒక్క పోలీసులు ఇస్తారు,
లక్ష మంది వచ్చే సభకి 10 పోలీసులు ఇస్తారు. వైజాగ్లో పెద్ద లాంగ్ మార్చ్ జరిగితే 10 మంది పోలీసులు, 20 మంది పోలీసులు, 5 దెందులూరులో ఒక సభ జరిగితే 5 పోలీసులు, ఒక్కొక్క దగ్గర పోలీసులే ఉండరు. అలాంటి సమయంలో పర్సనల్ సెక్యూరిటీ 100 మందిని ఆయన పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు ఆయన సెక్యూరిటీకి ఎంత డబ్బులు ఇవ్వాలండి? ఒక పార్టీ ఆఫీస్ రన్ చేయాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలండి? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? అలాంటి ఒక గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి రోడ్ల మీదకి వెళ్తే బతకనిస్తారా? ఆయనకి ఇబ్బంది ఉండదా? ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉండదా? అలాంటప్పుడు సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకున్నారు, లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు కూడా దానికి ఖర్చు అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మరి అలాంటి పనులకి కూడా డబ్బులు అవసరం. ఎవరిస్తారండి దానికి డబ్బులు? ఎవరిస్తారో నాకు అయితే తెలియదు. ఎంతవరకు ఇచ్చాం? అభిమానులు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళం కావచ్చు, అందరం కలిసి పార్టీ ఫండ్ అని చెప్పిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఇచ్చారండి? ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు? పార్టీకి సరిపోతుంది అది? ఒక పార్టీ ఆఫీస్ కావాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? పార్టీని మెయింటైన్ చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, ఆయన స్థాయికి తగ్గట్టు, ఆయన సెక్యూరిటీకి కానీ ఆయనకి కానీ ఎన్ని లక్షలు డబ్బులు ఖర్చు అవుతాయి? అవుతాయి కదా. అవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు కదా. ఒక ఎమ్మెల్యే 30 లక్షలు పెట్టుకోవాలంటే 30 లక్షలు పెట్టుకుంటారు, అది రాజకీయానికి సంబంధం లేదు. అండ్ పర్సనల్ సెక్యూరిటీకి దానికి కూడా ఖర్చులు అవుతాయి కదా, ప్రచారానికి కాదు అవి. సో అవన్నీ ఎవరిస్తారండి? సో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పాకెట్లో నుంచి, ఆఖరికి పిల్లల దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల పేరు మీద ఉన్న ఆస్తులను కూడా ఆయన అమ్మి ఈ రోజున సెక్యూరిటీ కావచ్చు, దేనికైనా మనుషులకి ఇచ్చే శాలరీలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, పార్టీ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీలు కావచ్చు, అందరు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. మాలాంటోలో పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరు కూడా భోజనాలు పెడుతున్నారు, మీలాంటి వాళ్ళు వస్తే భోజనాలు పెడుతున్నారు, టీలు కాఫీలు ఇస్తున్నారు. సెక్యూరిటీ అక్కడ పార్టీ ఆఫీసులో పనిచేసే వర్కర్ల దగ్గర నుంచి కార్ పార్కింగ్లో పనిచేసే సెక్యూరిటీ దాకా అందరికీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలతో కోరుకున్నది. అదేది దొంగ డబ్బు కాదు, నీతి నిజాయితీగా ఆయన కష్టపడిన సొమ్ము అది. దాంట్లో మీకు రైట్, ఇవన్నీ ముందు తెలియదా? రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చే ముందు మరి సినిమాలు నేను చేయను అని అడిగారు, ఇవన్నీ ముందు తెలియదా? ముందు తెలియకుండానే 25 ప్లాన్ ఎలా ఉంది? ముందు ఆలోచన ఉంటుంది కదా, సినిమాలు చేయను అని అంటే ఇట్స్ అ ప్రామిస్, మళ్ళీ చేయకూడదు. ఇవన్నీ మీకు ముందు తెలియదా? మరి ఎందుకు చేస్తున్నారు ఈ రోజున? మీరు ప్రామిస్ చేసి వచ్చారు కాబట్టి ముందు మీకు ఒక ఐడియా ఉంటుంది. 25 మీరు రాజకీయాలు నడవాలి అంటే మీరు చెప్పేవి కూడా చేయాలి అని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎస్, ముందు తెలుసండి, తర్వాత మేము కూడా, మాకు తెలుసు, కొంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి మాకు కూడా తెలుసు ఆయన సినిమాలు చేస్తారని. ముఖ్యంగా అభిమానులు మేము కోరుకుంటున్నాం సినిమాలు చేయాలని, మా కోసం చేయాలని. సేమ్ టైం పార్టీకి ఉపయోగపడేలాగా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. దొంగ పనులు చేయట్లా? ఎస్, అడిగారు, ప్రెస్ మీటింగ్లో అడిగారు, ప్రెస్లో అడిగారు, అందరూ అడుగుతున్నప్పుడు ఆయన చెప్పారు, నేను సినిమాలు చేయను పూర్తి స్థాయి రాజకీయాలకే అని చెప్పి. ఎందుకంటే సినిమాలు చేస్తాను అని చెప్తా ఉంటే పవర్ స్టార్ అని అరుచుకుంటా అక్కడ కార్యకర్తల్ని, అభిమానులని కార్యకర్తలుగా మలచడంలో నాయకులు విఫలమవుతున్నారు కాబట్టి అందరిని ఉత్తేజపరచడంలో అలాంటి అబద్ధాలు కాదండి. దానివల్ల ప్రజలు ఎవరు మోసపోవట్లా, ప్రజలు ఎవరికి నష్టం కలిగించట్లా. సినిమాలు చేయడం వల్ల అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఎస్, రాజకీయంగా దీర్ఘకాలంగా ఆయన రాజకీయంగా ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ, ఎస్, సంవత్సరంలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ దీర్ఘకాలంగా ఆయన 25 పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలి అంటే అప్పుడప్పుడు సినిమాలు చేస్తే వచ్చే డబ్బులతో జనాల్ని మోసం చేసి మేము అవినీతి చెయ్యము అని చెప్పి వేలకు వేలు కోట్ల రూపాయల డబ్బులు పంచి గెలిచి ఇలాంటి పనులు ఆయన చేయలేదండి. అవినీతి చెయ్యమని చెప్పి ఈరోజున అవినీతి చేస్తున్నారు, రాజధాని మార్చమని చెప్పి రాజధాని మారుస్తున్నారు, మద్యపాన నిషేధం అంటారు, మళ్ళీ విడతల వారి మద్యపానం అంటారు, 3,000 వృద్ధాప్య పెంచిన అంటారు, 2,250, ఇలాంటివన్నిటి మీద మీరు క్వశ్చన్ చేయాలి. కానీ ఇలా సినిమాలు చేయనన్నారు కాబట్టి సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటాం. మీలాంటి వారు ఇలాగ మాట్లాడటం అనేది నాకు కరెక్ట్ అనిపించలా. కాకపోతే ఇక్కడ మీ మనసులో ఉన్నది ఏంటి అనేది నేను చెప్పగలను అనుకుంటున్నాను. అది గెస్ చేస్తున్నాను సార్, ఇట్స్ మై గెస్. జనరల్గా జేడీ గారు వచ్చిన దగ్గర నుంచి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయట్లా, ఆయనకున్న వృత్తి, ఆయన చేసే వృత్తి సినిమా ప్రవృత్తి, అది
ఏదైనా సినిమాలు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి అడ్డగోలుగా అక్రమాలుగా వాళ్ళు భూదందాలు చేసి రాజకీయంగా అవినీతి పాల్పడి డబ్బులు అయితే సంపాదించుకోవట్లేదండి. ఆయన కేవలం ఆయనకున్న సినిమా స్టార్డమ్ను ఉపయోగించుకొని సినిమాలు చేసుకొని ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అవన్నింటిని కూడా ఆయన ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా గెటిన్ అవుతూ పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటారు, ఉండబోతున్నారు. మనం కూడా అభిమానిగా, నేనైతే విష్ణునాగిరెడ్డి అని, నేను పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చెయ్యాలి, ఆయన సినిమాల్లో ఉండాలి, అప్పుడెప్పుడన్నా మా బాస్ మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఇష్టపడుతున్నాను, అలాగే అందరూ కూడా సినిమాలు చేయాలని ఇష్టపడుతున్నారు. పార్టీ నడవాలన్నా సినిమాలు చేయాలి. మీలాంటి వాళ్ళు ఎవరు డబ్బులు ఎవరు కాబట్టి, ముందుగా జేడీ గారి గురించి చెప్పాలంటే, జేడీ గారు రాజకీయంలోకి ఎప్పుడో జస్ట్ చివరిలో వచ్చారు, ఎంపీ సీటు కూడా పొందారు, ఓడిపోయారు, అది వేరే విషయం. ఈజ్ అ జెన్యున్ పర్సన్, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, ఆయన చేసిన పనులు ఏంటంటే స్వచ్ఛ భారత్ చేశారు. బీచ్ దగ్గర కాగితాలు పడి ఉంటే అవి తీయించడం, అది ఒకరోజు చేయొచ్చు, రెండు రోజు చేయించండి, ప్రతిరోజు దేవాలయాల దగ్గరికి వెళ్ళి కాగితాలు తీసేయటం, లేకపోతే అలాంటి పనులు చేయటం వల్ల ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడన్నా జనాలు స్ఫూర్తి నింపడానికి అలాంటి చేయాలి, కానీ బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి, పెద్ద స్థాయిలో ఆలోచించాలి. ముఖ్యంగా జేడీ గారు లాంటి ఒక పెద్ద హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎలా ఆలోచించాలంటే పెద్ద స్థాయిలో ఆలోచించాలి, రాజకీయం మొత్తాన్ని ప్రభావితం చేసే అంత స్థాయిలో ఆలోచించాలి. కానీ అక్కడ పేపర్లు పడిపోయి తీయాలి, ఒకరోజు చేయాలి, రెండు రోజులు ఇక ప్రతిరోజు పేపర్లు పడి తీసేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయన చెప్పుకోదగినటువంటి కార్యక్రమాలు అయితే చేయలా, చెప్పుకోదగిన ఫైట్ చేయాలా, ఎక్కడైనా ఇష్యూస్ వస్తే వెళ్ళి వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలి. 100% ఫెయిలియర్. చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏం మాట్లాడుతున్నారండి, పవన్ కళ్యాణ్ గారు కింద స్థాయిలో క్యాడర్ను బిల్డ్ చేయడానికి నాయకులను నియమించట్లేదు, లీడర్లను నియమించట్లేదు అంట. నియమించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా విజయవాడ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరుగుతూ ఉంటారు, ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎప్పుడు చూడండి ఆయనతో 100 ఫోటోలు, ఒక్కొక్కడు ఆయన దర్శనం కావాలి, ఆయన ఎదురుగా కనపడాలి. నియమించిన రాజకీయ నాయకులు అందరూ కూడా మ్యాక్సిమం ఆయన ఎదురుగా నుంచొని కనపడాలి. ఇటు తిరిగాము ఇటు తిరిగా కళ్యాణ్ గారికి హాజరయించుకోవాలి. ఆయన వచ్చినప్పుడు అబ్బో వీళ్ళు పనిచేస్తున్నారని ఆయనకు అనిపించుకునేలాగా చేయాలనే కదా రాజకీయ నాయకులు ఈ రోజున ఉన్న అటువంటి కొంతమంది అలాగే కదా చేస్తుంది. ఎవరో కొంతమంది తప్ప గ్రౌండ్ కింద స్థాయిలో పనిచేసేటోళ్ళు లేరు. నియమించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మీతో సహా చెప్తున్నాను, ఎంతవరకు పేపర్లు తీయటం కాదు సార్, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ఎక్కడైతే ఇష్యూలు జరుగుతున్నా పోరాడాలి. పూర్తిగా మన కార్యకర్తల్ని చావు దెబ్బ కొట్టినటువంటి కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలను కొట్టారు, భయంకరంగా లేడీస్ అని చూడకుండా కొట్టారు. ఆ రోజున మీలాంటి వాళ్ళు వచ్చి ఫైట్ చేయాలి, మీకు లాలో ఉన్న ప్రతి ఇష్యూ తెలుసు, మీరు పెద్ద ఆఫీసరు, మీలాంటి వాళ్ళు వచ్చి నుంచున్నారు ఆ రోజున? నుంచోలేదు. ఆయన ఎక్కడ ఢిల్లీలో ఉండి నేను పోస్ట్ పెట్టి నేను వస్తున్నానంటే తప్ప మళ్ళీ కింద స్థాయి నాయకులు ఎక్కువ మంది ఎవరు కూడా అక్కడ కనపడట్లా ధర్నాలు చేయరు, ఏం చేయరు. చివరికి కార్యకర్తలు క్యాడర్ మాత్రమే ఎప్పుడు ఉండే అభిమానులే ఈ రోజున కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నారు. సో దయచేసి నేనేం చెప్తా ఉన్నానంటే సినిమాలు చేయటం అనేది తప్పు కాదు, సినిమాలు ఆయన చేసే వృత్తి, అది ఆయన డబ్బులు, ఆయన జీవనాధారం, అది దొంగ పనులు చేయట్లేదు, మానవ ఏంటది మఠంలో చేయట్లేదు, అవినీతి చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఆయన చేస్తుందల్లా సినిమాలు. సినిమాలు చేస్తే ఏముంది సార్? ఓ 30 డేస్ కాల్ షీట్స్ అంట పింక్ రీమేక్కి, ఆ తర్వాత ఒక 50 డేస్ అంట, సంవత్సరంలో ఒక 100 రోజులు పైన 250 రోజులు ఒక 10 రోజులు ఫ్యామిలీతో గడుపుతున్నారు. డిసెంబర్లో వెళ్ళొచ్చి మిగతా మ్యాక్సిమం మనతోనే ఉంటున్నారు కదా, నైట్ సినిమా చేస్తున్నారు, మార్నింగ్ మళ్ళీ వచ్చి ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయంగా కూర్చుంటున్నారు. మీరు చెప్పిన మాట ఏంటంటే సినిమాలు వెళ్తున్నారు, మాట తెప్పారంటే ఇక మీరు పక్క పార్టీలని ఏ రకంగా విమర్శించాలి చెప్పండి? ఎన్ని రకాలుగా మాటలు తెప్పారు పక్క పార్టీలు? బీజేపీ దగ్గర నుంచి చెప్తున్నా, మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఇన్ కేసు పార్టీ పెడితే తెలుస్తుంది, పార్టీ నడిపితే తెలుస్తుంది, పార్టీని ఒక సంవత్సరం పాటు ఎవడన్నా పెట్టి రన్ చేసే మొగాడు ఉంటే, నడిపేవాడు ఉంటే అప్పుడు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి నీతి గురించి, నిజాయితీ గురించి, ఒక మనిషి నీతిగా నిజాయితీగా ఉంటే చాలండి, అలాంటి మనిషి మనకు దొరకరు. మీరున్నారు జేడీ గారు, మీరు నిజాయితీ పరులు, కానీ ఇంకో నిజాయితీ పరుల్ని సినిమాలు చేస్తున్నారంటే వెళ్ళిపోవడం కరెక్ట్ రీజన్ కాదు. చాలామందికి నాకు తెలుసు అక్కడ పర్సనల్ గ్రెడ్జ్ ఉంది. పర్సనల్ గ్రెడ్జ్ ఏంటంటే నా దేంట్లో మనోహర్ గారి మీద మీ అందరికీ గ్రెడ్జ్ ఉంది. ఏంటి, పార్టీలోకి వచ్చారు, ఒక స్థాయి ఇచ్చేశారు, ఇవాళ కళ్యాణ్ గారి తర్వాత నా దగ్గర మనోహర్ గారు టాప్లో ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయనకి ఎవరైనా ఆయనకి నెక్స్ట్ లెవెల్లో పనిచేయాలి, సో ఆయనకి ప్రయారిటీ ఇస్తున్నారు. మనకి ఇవ్వట్లేదన్నా ఈగో కావచ్చు, పర్సనల్ గ్రేడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ ఉండటం వల్ల మీరు అందరూ వెళ్ళిపోవడానికి రకరకాల బాటల్లో వెళ్ళిపోతున్నారు, ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు. ఇంకా కొంతమంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం మరి కొంతమంది లీడర్లు వెళ్ళిపోవచ్చు ఈ కేవలం దీంతో. ఒకటండి, నా దేంట్లో మనోహర్ గారు స్పీకర్గా చేశారు,
వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఆయన అమెరికాలోకి వచ్చి మాట్లాడిన స్పీచ్ చూడండి ఒకసారి, ఆయన నాలెడ్జ్ కావచ్చు, ఆయన గతంలో స్పీకర్గా చేసినప్పుడు ఆయన చెప్పే విధానం కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన తీసుకునే మనిషి నడిచే విధానం కానీ ప్రతి ఒక్కరికి గౌరవిస్తుంది. నేను వెళ్ళినా కూడా మీద చేసి మాట్లాడతారు, మంచి ఒక ఇదిగా ఉంటారు ఆయన. ఎస్, ఆయనకంటూ ఒక హోదా ఉంది, ఇచ్చారు, ఆల్రెడీ స్పీకర్గా చేశారు. స్పీకర్ అంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కదా, ఒక మినిస్టర్తో ఈక్వల్. స్పీకర్ అంటే మినిస్టర్లు కూడా అధ్యక్ష అని సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా అధ్యక్ష అని పిలిచే, అంటే సార్ అని పిలిచే అంత పదవి స్పీకర్ది. ఆయన చేశారు, ఆయనకుంది ఆ హోదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో రోసయ్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకి మన రాజశేఖర రెడ్డి గారు లాంటి కావచ్చు, అధ్యక్ష సార్ అన్నారు ఆయన్ని. ఆయనకి ఆ హోదా ఉంది, ఇచ్చారు. ఉందా లేదా కాదండి, ఒక పార్టీ నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద మీకు అభ్యంతరాలు ఉంటే పార్టీలో ఇన్సైడ్ మాట్లాడుకోండి, అవ్వలేదు అంటే ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం ఫైనల్ కాబట్టి దాని ప్రకారం మనందరం వెళ్ళిపోవాల్సిందే. లీడర్లు ముఖ్యంగా మీలాంటి వాళ్ళందరూ కూడా నడవాల్సిందే. అంతేగాని నాదెండ్ల మనోహర్ గారికి ఒక పొజిషన్ ఇచ్చారు, టాప్లో ఉన్నారంటే ఉంటారండి, ఆయన దానికి అర్హులు అని మన నాయకులు భావించినప్పుడు మనందరం కూడా భావించాలి, ఆయనతో పాటు నడవాలి. ఆయన చూసి కుళ్ళుకోవడం ఇది చేస్తే ఏమొస్తుంది? రైట్, నేను జేడీ గారి గురించి నెగిటివ్గా మాట్లాడను. ఐ లైక్ జేడీ గారు, ఐ లవ్ జేడీ గారు. స్టిల్ ఆయన పార్టీని వదిలేసినా కూడా నాకు జేడీ గారి అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. బట్ స్టిల్ మీరు రాజకీయాల్లో ఉంటే స్వచ్ఛ భారత్ అనేది ఒకరోజు చేయాలి సార్, ఫైట్ చేయాలి. రాజకీయం అంటే ఫైట్ చేయాలి. మీరు మీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, సిబిఐ ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు ఏ రేంజ్లో అవినీతి మీద ఫైట్ చేశారో రాజకీయాల మీరు చేయలేదు సార్. ఎన్నో ఇష్యూస్ వస్తే ప్రాణాలు తెగించి పోరాడాలి, అలాంటి పోరాట పటిమ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. కళ్యాణ్ గారు వందల మంది సెక్యూరిటీ కావాలి సార్, ఎప్పుడు ఆయన్ని ఇచ్చేసారా, లేకపోతే అంతమంది సెక్యూరిటీ లేకపోతే ఆయనకి మీరు ఏదన్నా కారణాలు ఇలాంటివి చెప్పి నీతి నిజాయితీ దమ్ము ధైర్యం అంటే తెలుసా, కారణాలు ఒరిజినల్ కారణం చెప్పి బయటికి రావాలి. అంతేగాని ఇప్పుడు ఒక సాకు చూపించి సినిమాల్లోకి వెళ్ళారు వి అంటే మనందరం కూడా ఏం కోరుకుంటున్నామండి? కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండాలి, నేనైతే కోరుకుంటున్నా కళ్యాణ్ గారు సినిమాల్లో చేయాలి, అప్పుడప్పుడు మేము ఆయన చూడాలి, ఆయన ఇలా పెడతాం కూడా మాకు ఇష్టమే, మేమందరం అభిమానులు. ఆయన అభిమానుల నుంచి కార్యకర్తలుగా మారాం, కానీ కార్యకర్తల నుంచి అభిమానులుగా మేము మారట్లేదు. సో మనం ఆయన రాజకీయాల్లో రాకముందు కళ్యాణ్ గారి పవర్ స్టార్ అభిమానులు, ఇప్పుడు జనసేనానికి కార్యకర్తలు మనం. సో అలాగే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. మా పార్టీ నడవాలన్నా, పార్టీ ముందుకెళ్లాలన్నా ఎవడైనా దమ్ము ధైర్యం ఉన్నాడు, మాటలు చెప్పేటోడు పార్టీ పెట్టండి, ఒక సంవత్సరం రన్ చేయండి, నడిపి చూపించండి. పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసే ఇలాంటి బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు, వెళ్తారేమో. చాలామంది ఏంటంటే పార్టీలో ఒక ఐదుగురు ఉన్నారు, వాళ్ళదే రాజ్యం అంటారు. ఈ రోజున మనోహర్ గారు వచ్చారు, ఆ ఐదుగురు కూడా మనోహర్ గారికి రిపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ రాజ్యాలే ఉండవండి, ఏ క్షణాన్ని ఎవరైనా రావచ్చు. మీలో ఈ రోజున చిన్న స్థాయి కార్యకర్త ఒక పెద్ద స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు, దానికి కట్టుబడి ఉండాలి. పార్టీ నాయకుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇన్ కేస్ మనకు ఏదన్నా బాధ అనిపిస్తే అది విత్ ఇన్ పార్టీ సర్కిల్లో డిస్కస్ చేసుకోవాలి. అంతేగాని మనకేదో పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతా సినిమాలోకి వెళ్తున్నారు కాబట్టి అంటే అది తప్పు. సినిమాలు చేయాలి, చేస్తానే ఉండాలి, అభిమానుల్ని కూడా ఉత్సాహపరచాలి. నాలాంటి సినిమాలు ఇష్టం, పాలిటిక్స్ ఇష్టమే. పాలిటిక్స్ అంటే ఓవరకే ఏదో ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కుదరదు కాబట్టి టీవీ ముందు ఈ వీడియోల ముందు కూర్చొని చెప్తున్నాం, బరి దిగించాలి, బరిలో దిగాలి, వాడే రాజకీయ నాయకుడు. మా జనసేనానికి మొన్న బరిలో దిగారు చాలామంది లేడీస్ వీర మహిళలు, ప్రియా సౌజన్య లాంటి కొంతమంది వీర మహిళలు కూడా. అమ్మాయి అయితే పాపం ఎన్ని బూతులు తిట్టించుకుంటుందో, అయినా కూడా వెళ్తుంది, ఫైట్ చేస్తుంది, కొట్టించుకుంటుంది, తిట్టించుకుంటుంది, తిడుతుంది, పడుతుంది, దిగించే ధైర్యం ఉండాలా, ముందుకెళ్ళాలా, బరిలో దిగాలి, బరి దిగించాలి. అది రాజకీయ నాయకుడు. మా కళ్యాణ్ గారు దిగారు, చేస్తున్నారు, మాకెవరి సహాయం అవసరం లేదు. ఆయన పార్టీకి కావాల్సినటువంటి ఫండ్స్ని, ఫ్యామిలీకి ఫుడ్ గడవాలి, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, నలుగురు పిల్లలు ఉన్నారు ఆయనకి, అన్నీ చూసుకోవాలి. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక కొడుకుగా ఆయన బాధ్యత తీర్చాలి. అదేమంటే కొడుకు ఇంట్లో వాళ్ళే సరిగ్గా చూసుకోవట్లేదు, బయట వాళ్ళే చూస్తారంటారు. మరి ఇలాంటి కేసుల్లో మరి ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, చూసుకోకపోతేనేమో ఫ్యామిలీని వదిలేశాడు, బయట వాళ్ళు చూస్తాడా ఈయన అంటారు, అది చేస్తే ఇది అంటారు, ఇది చేస్తే అది అంటారు. ఇలాంటివన్నీ మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివి జన సైనికులు ఎవరూ కూడా ఇలాంటివి ముందు ముందు చాలా వస్తాయండి. నాకు తెలిసి కొంతమంది లీడర్లు నాకు తెలుసు
వాళ్ళు మూవ్ అవుట్ అయిపోవచ్చు, అవనివ్వండి, అయ్యేటోళ్ళు అవనివ్వండి, లీడర్లు మళ్ళీ వస్తారు పుడతారు, కానీ కార్యకర్తలు మాత్రం దయచేసి ఎవరు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా లాస్ ఉంటుంది. సేమ్ టైం వాళ్ళకి లాస్ ఉంటుంది, పార్టీకి కొంత లాస్ ఉంటుంది. మనం బిల్ చేసుకుంటాం, ముందుకెళ్దాం, బిల్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. యాక్చువల్గా నాకు ఎవరిని విమర్శించాలని కానీ ఏది చేయాలని లేదు, కానీ బట్ ఇది సినిమాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఒక రిప్లై ఇచ్చారు చూసారా, ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రిప్లై ఇచ్చారు కళ్యాణ్ గారు, సినిమాలు నా జీవనాధారం, నా ఫుడ్ అదే, నేను తినాలన్నా ఉండాలన్నా నా పార్టీ నడవాలన్నా కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాలన్నా అంటే పనిచేసే పార్టీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా సినిమాలు చేయాలి, కానీ ఇలాగా ఏమి చేయకుండా ఎవడో డబ్బులు ఇస్తాడు పలానా అమెరికా నుంచి చూస్తూ నాకు 2-10,000 ఇస్తాడు లేకపోతే 1,00,000 ఇస్తాడు ఇంకొక 1,00,000 ఇస్తాడు, ఎన్ని లక్షలు ఇస్తే అయిందండి? రాజకీయ పార్టీ అంటే నడిపి చూడండి, పెట్టి చూడండి, ఒక సంవత్సరం పాటు దాన్ని రన్ చేసి చూడండి, ఎన్ని కష్టాలు తెలుస్తాయి. అమ్మ నా బూతులు తిట్టించుకుంటున్నాడు, ఆఖరికి ఆయన అమ్మల్ని కూడా తిడుతున్నాడు, అన్నీ భరిస్తున్నాడు, ఓటమును భరించాడు. ఓడిపోయిన వాడిని పిలిచి ఢిల్లీలో, మీరు గల్లీలో మాట్లాడుతున్నారు, ఢిల్లీలోనే ఒక విలువిచ్చే మన మహా గొప్ప వ్యక్తి, ఓడిపోయిన వాడితో ఎవడో గలవడు, 0 సీట్లు వచ్చిన వాడితో ఎవరో గలవరు, 0. జనసేనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అండి? 0. ఒకటి కూడా లేడు నన్ను అడిగితే, ఒక్కటే లేకపోయినా పర్లా మళ్ళీ కార్యకర్తలు మనం ఉండాలి, ఆయనకి తోడు ఉండాలి, నీడగా ఉండాలి. ఉంటాయండి తప్పులు, ఉంటాయి నాలో, ఉంటాయి మేబీ పార్టీలో కూడా ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, సో జేడీ గారు ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోవటం, ఒక ఆయన్ని పర్సనల్గా అభిమానించే వ్యక్తిగా బాధ ఉన్నా జనసేన పార్టీకి ఎలాంటి నష్టం లేదు, ఎందుకంటే జేడీ గారు వచ్చినాక కొత్తగా ఏం జనసేన పార్టీ బలపడలేదండి. అక్కడ ఆయన చేసింది విశాఖలో స్వచ్ఛ భారత్ చేశారు, అంతకుమించి పెద్ద పెద్ద పోరాటాలు ఏం చేయలేదు, పెద్ద పెద్ద మీటింగ్స్ ఏం కండక్ట్ చేయలేదు. సో జేడీ గారు ఒక సామాజికవేత్తగా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని రన్ చేసుకునే అంత ఇదైతే ఉంది, కానీ రాజకీయ నాయకుడికి ముందుకు వెళ్ళాలి అంటే దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ అవే చెప్పాలి రీజన్స్. ఎవరో మీద అంటే ఇలా సినిమాలకు వెళ్ళారు కాబట్టి వెళ్తా, ఏంటండి సినిమాలకు వెళ్ళేది, వాట్, ఏం రీజన్ అసలు అది, వెళ్ళరా సినిమాలకి, చేసుకోకూడదా, ఎక్కడ రాంగ్ సినిమాలు చేసుకుంటే ఎవరు ఇస్తారు డబ్బులు, ఎలా నడుపుతారు, ముందు చెప్పారా? ఎస్ చెప్పారు, కార్యకర్తలు బిల్ చేసుకోవాలి, నాయకులను బిల్ చేసుకోవాలి, పక్కన అవినీతి మాటలు చెప్పలేదు, వాళ్ళు చెప్పినట్టు అవినీతి మాటలు చెప్పలా కళ్యాణ్ గారు, అవినీతి చేయట్లా, భూదందాలు చేయట్లా, పక్కన పార్టీలు తిట్టండి, వాళ్ళు ఎవరిని తిట్టరు మీరు, ఇక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారిని, ఎస్ చెప్పారు నేను ఒప్పుకుంటా, నాకు తెలుసు ఆయన చెప్పారు, కానీ మేము అందరం మాట్లాడుకుంటాం, మా గ్రూప్ ఒకటి ఉంటుంది, మేము మాట్లాడుకుంటాం నాతో ఉన్న కొంతమంది పార్టీ లీడర్లతో, ఎస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు అదంతా మాకు తెలుసు ముందే, బట్ కార్యకర్తలకి నన్ను కూడా అడుగుతుంటారు అన్న సినిమాలు చేస్తారా అని, ఆ లేదులేమ్మా ముందైతే మీరు పార్టీ పిలిచి, ఎందుకంటే వాళ్ళు ఉత్సాహం నింపడానికి కొన్ని చెప్తామండి, అవన్నీ అబద్ధాలు చెప్పేసి దేశాన్ని రాష్ట్రాన్ని మోసం చేసే అబద్ధాలు కాదవి, అబద్ధం వేరు మోసాలు వేరు, ఇది అబద్ధం కాదు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి. చిన్నపిల్లలకి చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడుతుంది, చందమామ వస్తుందా? అది అబద్ధం కాదు, ఆ తల్లి మనసులో ఉన్న ప్రేమ, ఇది పార్టీ మీద ఉన్న ప్రేమ, కళ్యాణ్ గారికి పార్టీ మీద కార్యకర్తలు ఉన్న ప్రేమ, కార్యకర్తలు ధైర్యం నింపడానికి మీరు ఎలా చేయండి, ఆయన తెలీదా సినిమాలు చేయకపోతే పార్టీలు ఎలా నడుస్తాయి? అవన్నీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ కూడా చాలా అప్పుల్లో ఉంది, గతంలో కళ్యాణ్ గారు కొందరు మంది దగ్గర అడ్వాన్సులు లేకపోతే వడ్డీకి తీసుకొని ఆయన పిల్లల దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసుకొని రన్ చేస్తున్నారు పార్టీని, తీసుకోరు ఎవరి దగ్గర అన్నదమ్ములు అడిగితే ఎవరా చిరంజీవి గారు ఒక 5 కోట్లు కావాలి, లేకపోతే బయట ఎవరెవరికి వస్తున్నారు 10 కోట్లు 20 కోట్లు, ఒక 5 కోట్లు నాకు అప్పు కావాలి పార్టీ రన్ చేసుకోవడానికి అంటే ఎవరా, బట్ తీసుకోరు ఆయన, కళ్యాణ్ గారు ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాదు, ఆయన సినిమాలు తీసుకుంటారు అప్పు తీర్చాలి కదా, అన్నకైనా సరే తీర్చద్దా? సో ఇలాంటి సాకులు మానేయండి, అభిమానులు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నేను సీఎం ఇలాంటివన్నీ చెప్పనండి, పోరాడాలి జనసేన పార్టీ ముందు ఉంటుంది, అన్నిట్లో కూడా మనోహర్ గారి మీద పడి ఏడవకండి, అందరికీ చెప్తున్నా, ఒక 5 అన్నారు ఎవరు గతంలో, మన మహేందర్ రెడ్డి గారిని, శంకర్ గౌడ్ గారిని,
డగేష్ గారి యాదవ్ గారిని ఇంకా పార్టీలో ఎవరు రియాజ్ గారిని ఇంకెవరో ఉన్నారు, నాకు పేరు గుర్తు రావట్లా సడన్గా, ఇలా ఐదుగురు మీద పడ్డారు, ఏడ్చారు 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 వాళ్ళు ఎక్కడిగా, మా హరిప్రసాద్ గారిని మీడియా హెడ్ హరిప్రసాద్ గారిని ఇట్లాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా మనోహర్ గారికి రెస్పెక్ట్ ఇస్తారు, మనోహర్ గారిని తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నారు పార్టీలో, పార్టీలో మొదటి నుంచి కూడా నీతిగా నిజాయితీగా ఉన్నారు, ఆవేశానికి లోను కారు, కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారు, ఒక నిజాయితీగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ మీద పడి ఏడుస్తారు, లేకపోతే ఇవాళ నాదేండ్ల మనోహర్ గారికి ఒక మంచి పదవి ఇచ్చారు, ఆయనకు ఒక హోదా వచ్చింది, ఎస్ అమెరికా నుంచి ఢిల్లీ దాకా ఆయన తీసుకెళ్తున్నారంటే ఆయన దానికి అర్హులు కాబట్టి తీసుకెళ్తున్నారు. అధినాయకుడు నిర్ణయం తీసుకున్నాక మీకు ఏదైనా ఇబ్బంది అనేది ఉంటే ఆ ఇబ్బందిని తెలియజేయండి పార్టీ ఆఫీస్కి వెళ్ళి. ఏడ్చి ఆయనకి ఏదో పెద్ద పదవి ఇచ్చారు మనకు రాలేదు అంటే రాదు, ఫైట్ చేయాలి, బరిలో దిగాలి, బరి దిగించాలి, చెప్పే కదా, ఫైట్ చేసి 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 ఫైనల్గా వస్తుంది. రాజకీయం అంటే ఏదో మనకు అంత ఈజీగా సక్సెస్ అయిపోము, అలాగని ఫెయిల్ అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా అయితే ఫెయిల్ అయిన రోజున బాధపడ్డాం చాలా, అరే ఇంత జనాభా ఉన్నారు, ఇంత ఆదరణ ఉంది, కనీసం 50-60 లక్షలు ఓటింగ్ మనకు రావాలి, ఈ 20 లక్షలు కూడా రాకపోవటం ఏంటని చెప్పి మేము కూడా బాధపడ్డాం, 20 లాక్స్ కూడా ఓటింగ్ రాకపోవటం ఏంటి, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందని. బట్ స్టిల్ అసలు అధినాయకుడు ఇచ్చిన ధైర్యానికి అందరం కూడా ఎస్, కొంతకాలం బాధ ఉంది, సైలెంట్గా ఉన్నా, నాలాంటి వాడు కొంచెం అగ్రెసివ్గా ఉండే నాలాంటి వాడు ఇంకొకరు లాంటి వాడు కూడా సైలెంట్గా ఉన్నాం, బట్ వస్తాం ఖచ్చితంగా, ఆయనకి మాట ఇచ్చాము, మీతో పాటు ఉంటాం, మీతో పాటు నడుస్తామని. కష్టాలు నష్టాలు వస్తాయండి, బట్ రీజన్ చెప్పాలండి, మంచి రీజన్ చెప్పండి, ఇదిగో ఇది జరిగింది పార్టీలో తప్పు అందుకని వెళ్తున్నాం చెప్పండి. అంతేగాని సినిమాలకు వెళ్ళారు వెళ్ళిపోవటం ఏంటి సార్, మీలాంటి వాళ్ళు నాకు నవ్వు వస్తుంది. ఓకే మీరు ఎక్కడున్నా ఆల్ ది బెస్ట్, మీరు మంచి పొజిషన్లో సక్సెస్ఫుల్గా రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తి కోరుతున్నాను సార్. జేడీ గారు మీరంటే ఇష్టం, ప్రేమ ఉంది, నిజంగా ఉంది, జేడీ గారు అంటే చాలా అభిమానం. కాదు జేడీ గారు జనసేన, జనసేన జేడీ గారు తీసేస్తాం, ఇంకొకళ్ళు జనసేన, ఇంకొకళ్ళు తీసేస్తాం జనసేన, ఇంకొకళ్ళు తీసేస్తాం జనసేన, ఇలా ఉంటుంది. ఈవెన్ మాకు ఉంటాయి భావోద్వేగాలు, కొన్నిసార్లు నాకు కూడా వస్తాయి భావోద్వేగాలు, వస్తాయి కోపాలు, వస్తాయి తాపాలు, వస్తాయి అన్నీ వస్తాయి. వచ్చినంత మాత్రాన ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది పర్సనల్గా, మాకంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్. మీరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండి పెద్ద స్థాయిలో పనిచేసి ఎంతోమంది మినిస్టర్ని సీఎంని పీఎంని డీల్ చేసిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళు ఇలా, అది ఒక సిల్లీ రీజన్ లాగా అనిపించింది నాకైతే సినిమాలు చేస్తున్నారు అని. సినిమా చేయక ఏమన్నా దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నాను అంటే అది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది, సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను బయటికి, దట్స్ టూ ఫన్నీ సార్, మీలాంటి వాళ్ళు అది మాట్లాడటం నాకైతే ఫన్నీ అనిపించింది. అంతేగాని సీరియస్గా తీసుకోకండి, వెళ్ళనివ్వండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి జేడీ గారికి. పర్సనల్గా వ్యక్తిగతంగా జనసేన వాళ్ళతో నేను టచ్లో ఉంటానంటే ఇక్కడ వ్యక్తిగతాలు ఏముండదండి, మాది ఒక పార్టీ జనసేన పార్టీ, జనసేనలో ఎవడుంటే వాళ్ళని మేము అభిమానిస్తాం, గౌరవిస్తాం, నెత్తి నేను పెట్టుకుంటాం, ఇంకెక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటాం, కానీ పర్సనల్గా ఎవరు కూడా అధిష్టానాన్ని ధిక్కరించి ఎవరు కలవటాలు, మామూలు కలవండి తప్పలేదు కానీ పార్టీకి సంబంధించి చేయటాలు అవన్నీ ఎవరు చేయొద్దు, అలాంటి చేసే వాళ్ళు కూడా సహించం ఖచ్చితంగా, ఎందుకంటే మనకి పార్టీ పెద్ద స్థాయిలో పార్టీ ముఖ్యం, పర్సనల్గా కార్యకర్తలతో టచ్లో ఉంటానంటే మనకి ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలతో టచ్లో ఉండాలా, జనసేన పార్టీ నాయకులతో టచ్లో ఉండాలా, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని ఆమోదించేశారు ఆల్రెడీ, ఈ లెఫ్ట్ ద పార్టీ, ఈ రిజైన్ ద పార్టీ, ఈ లెఫ్ట్ ద పార్టీ అండ్ హిస్ రెజిగ్నేషన్ వాజ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్, సో నో ఇష్యూ అట్ ఆల్. సో మనందరం మళ్ళీ ముందుకెళ్దాం, ఏం పర్లేదండి, కళ్యాణ్ గారు సినిమా చేయండి, కొంచెం డబ్బులు వస్తే ఆ పార్టీ పనులకి ఫ్యామిలీకి ఆయన కూడా రిలాక్స్ అవుతారు, ఆ అప్పులు తీరిపోయి కొంచెం మనిషి ఇదిగా వస్తే రిలాక్స్ అవుతారు, అప్పుడు ఫైట్ చేద్దాం, వెళ్దాం మనం కూడా, ఏంటి ఇలాగ ఆడిపోయాడు ఈడిపోయాడు ఈడిపోయాడు ఆడు పోతారు, ఇంకొంతమంది పోతారు, ఇంకొంతమంది ఇప్పుడున్న లీడర్స్ మరికొంతమంది పోతారు, పోనివ్వండి, వెళ్ళేటోళ్ళు వెళ్తారు, ఎవరైనా మనం తిట్టాల్సిన అవసరం లేదు, ఎవ్వరిని తిట్టద్దు, పోయేటోళ్ళు పోనివ్వండి, మనం పార్టీని బిల్డ్ చేసుకుందాం, ముందుకెళ్దాం. సో యా సిల్లీ రిజన్ తెలిపారు నాయుడు, నాకు నవ్వు వచ్చింది యాక్చువల్గా అయితే, ఏంట్రా బాబు ఏదన్నా రీజన్ చెప్పచ్చు కదా,
పార్టీలో నాకు గుర్తింపు ఇవ్వట్లేదు, నాకు సరైన హోదా ఇవ్వట్లేదు, తప్పులేదు చెప్పచ్చు, అవి చెప్పి వెళ్ళిపోవచ్చు. హోదా ఇవ్వట్లేదు నాకు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పచ్చు. కానీ కళ్యాణ్ దిలీప్ ఎప్పుడు వస్తారు? కళ్యాణ్ దిలీప్ లేకపోతే నాలాంటి ఎక్కడికి వెళ్ళమండి, ఆయన ఉంటాడు వస్తాడు ఎక్కడికి వెళ్తాడు, కొంచెం టైం ఇవ్వండి అంతే. యా మేధావులు యాక్చువల్గా ఆయన ఇది కాదండి ప్రాబ్లం, అయితే నేను అనుకోవట్లేదు సినిమాలకు వెళ్ళారు వెళ్ళిపోవాలని, ఇది ఒక రీజన్గా చూపించి వెళ్ళారు. కానీ బట్ హీ హాజ్ డిఫరెంట్ కన్సర్న్, ఆ పార్టీ మీద ఆయనకి డిఫరెంట్ కన్సర్న్ ఉంది మేబీ. నేనైతే ఏమనుకుంటున్నానంటే మనోహర్ గారికి ఆయనకి ఇచ్చే హోదాను తట్టుకోలేక ఇంకొక ఆయన అంటారు నేను ఎమ్మెల్యేని వాళ్ళతో పాటు కూర్చోబెట్టాలి అని. మరి పార్టీ నాయకుడు ఓడిపోయాడు, ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, అలాంటప్పుడు పార్టీ నాయకుడు కింద కూర్చొని ఎమ్మెల్యేని పైన కూర్చోబెట్టాలి కావాలి, అట్లాంటివి ఉండవండి. ఎమ్మెల్యేలు అయినా అవ్వకపోయినా, మినిస్టర్లు అయినా అవ్వకపోయినా, పార్టీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ చైర్పర్సన్ పార్టీ నాయకుడు తర్వాత ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సెక్రటరీస్ వీళ్ళందరి తర్వాత ఉంటారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ మినిస్టర్లు అవ్వచ్చు, ఇంకో పొజిషన్కి వెళ్ళచ్చు, వాళ్ళందరి తర్వాత ఉంటారు, వాల్యూ కూడా అలాగే ఉంటుంది. సో ఏదో ఒక రీజన్లు అనేది చూపిస్తారు. బట్ మనం ఎవరిని కామెంట్ చేయాల్సిన పార్టీని బిల్ చేసుకునే రీతిలో ముందుకెళ్ళండి, ఎవరిని తిట్టుకుంటా ఇదే రీతిలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి నేను మెసేజ్లు కొద్దిగా చూడట్లేదు, యాక్చువల్ ప్రాబ్లం ఇది కాదు, పార్టీలో మింగిల్ అవ్వలేకపోతున్నారు. రీజన్ చెప్పచ్చు శ్రీనివాస లక్కరాజు, రీజన్ చెప్పచ్చు తప్పులేదు. రీజన్ చెప్పకుండా నేను సినిమాలు చేస్తాను కాబట్టి వెళ్ళిపోతున్నానంటే ఇట్స్ టూ ఫన్నీ, నాకైతే ఫన్నీగా అనిపించింది అది. ఆయన ఎప్పుడు వచ్చారు పార్టీలోకి? 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ వచ్చారు, 3 మంత్స్ మ్యాక్సిమం నాకు గుర్తుండే. లాస్ట్లో ఎంపీ సీట్ తీసుకున్నారు. ఏంటి, ఏం తక్కువ చేసింది పార్టీ? 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా నేను పార్టీలో, అంటే ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాను, మళ్ళీ వచ్చి పనిచేస్తా, ఇండియాకి వచ్చేస్తా, మళ్ళీ పనిచేస్తా. నాకేముంది అసలు, చిన్న పదం ఉందా పార్టీలో? చిన్న పదం ఉందా? మరి నేను కూడా అలగాలి అయితే. అరే 5 ఏళ్ళ నుంచి మొట్టమొదటి నుంచి సోషల్ మీడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాను, పురాతన కాలం నుంచి, మరి నేను కూడా అలగాలి ఇంకా. సరే ఏదేమైనా ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి, మన ఈగో హర్ట్ అవుతాయి, దాన్ని సాధించుకోవాలి. బట్ రీజన్ ఇది కాదు, రీజన్ అయితే సిల్లీ రీజన్. సరే ఆయన్ని ఎవరు కూడా, ఒక రిక్వెస్ట్ జన సైనికులకి, మన జేడీ గారిని ఎవ్వరు తిట్టుకుని, హీజ్ అ గ్రేట్ పర్సన్, వండర్ఫుల్ పర్సన్, నీతి నిజాయితీ గల పర్సను, ఎవరు తిట్టద్దు. బట్ ఆయన సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోవటం అనేది నాకు నచ్చలేదు. అంతే చెరుకూరి సురేంద్ర జోక్ చేశారు జేడీ గారు కిషోర్ కుమార్ 1 మంత్ బిఫోర్ వచ్చారా? యా వచ్చారు, ఎంపీ సీట్ తీసుకున్నారు. ఏం చేశారంటే స్వచ్ఛ భారత్ చేశారు, ఏం చేయలేదు. నేనైతే ఇవాళ మాట్లాడట్లా, చాలామందితో ఇదే మాట్లాడా, జేడీ గారు స్థాయికి తగ్గ పని అయితే చేయట్లేదు, వెళ్తున్నారు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలు కోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి మీద ఫైట్ చేయాలి. స్వచ్ఛ భారత్ ఇవన్నీ చేయండి అని చెప్పి ఒకరోజు చెప్పాలి, వెళ్ళిపోవాలి, మిగతా పనులన్నీ చేయాలి. మోడీ గారు కూడా చేశారు, స్వచ్ఛ భారత్ ఇది, మిగతాది మీరు చేయండి, నేను వెళ్తున్నానని చెప్పి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో అది అన్నీ చేయాలి. సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంటే అన్న, ఒడిశాలో పార్టీ నడపగలమా? ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పార్టీని, పార్టీ అసలు నెంబర్ 1కి వెళ్తుందండి, ఎవరు కంగారు పడకండి. ధైర్యంగా కార్యకర్తలు ఉన్నంతకాలం, పనిచేసేటంతకాలం పార్టీకి దిగులు లేదు, జనసేన ముందుకెళ్తుంది. కొడతాను ఓర్పు, కొంత ఇదిలో ఉంటాం కదా, ఓర్పు తక్కువ ఉంటుంది. ఎప్పుడు గెలుస్తాం ఎప్పుడు, నాకు కూడా చాలా మొన్న గెలిచి ఉంటే ఉంటుంది కదా, పార్టీ బాగా ముందుకెళ్తే అరే మన లైఫ్ కూడా బాగుంటుంది, అరే నేను కూడా మంచిగా సెటిల్ అవుతా, ఆ అమెరికాలకి అమెరికాలు వద్దు, హ్యాపీగా ఇండియాలో ఆంధ్రాలో కూర్చొని ఫుల్ రాజకీయాలు చేసుకుందాం, మంచిగా లైఫ్ కూడా బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటుంది. జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మనం కూడా ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నాయనే అంటారు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నారని. ఇలా ముందుకెళ్ళి వెళ్ళేటోడేమో, ఓడిపోవటం వల్ల కొంత డ్రాగ్ అయిపోయింది, వెనక్కి అయిపోయింది, మళ్ళీ ముందుకెళ్దాం. భద్రా లక్ష్మీశెట్టి, సో కళ్యాణ్ దిలీప్ శంకర రావాలి అన్న ఖచ్చితంగా వస్తాడు, నో డౌట్, ఎవరు కంగారు పడకండి వస్తాడు.
రాపాక గారిని కూడా మనం పంపించే అవసరం లేదు, ఆయన వెళ్ళిపోయారు కదా. సో ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అనుకుంటుంటాం మేము, అరే ఒకటి అనవసరం గెలిచారా, గెలకపోయినా బాగుండేది. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతారని మనకు ముందే తెలుసు, ఇట్లా జరుగుతుందని. సో ఓకే వదిలేసేయండి. నెక్స్ట్ చంద్రశేఖర్ తోటా గారు అంటున్నా, అసలు సమస్య లేదండి, అలాంటివి నమ్మకండి, వదంతులు అవి. ఆడు గ్రేటోడు అన్ని డూప్లికేట్ ఫేక్ న్యూస్ రాస్తూ ఉంటాడు సూర్యప్రకాష్. మీలాంటి కాదు, మనందరం కార్యకర్తలమే. శంకర్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్ అవుతారు? ఏమి ఇప్పుడు యాక్టివ్గా లేరా? నైట్ సినిమా చేసుకుని మళ్ళీ మార్నింగ్ వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. సరే ఇవన్నీ వదిలేసి లెట్స్ ఆల్ స్ట్రెంగ్తన్ ద పార్టీ. మనం పార్టీని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి ఆలోచన చేయండి. ముందుకెళ్దాం, పార్టీని మంచిగా బలోపేతం చేద్దాం. అంటిల్ అన్లెస్ ఈగో హర్ట్ అయ్యో, లేకపోతే మనకి పార్టీలో ఇమడలేకో, ఇలాంటి కారణాల వల్ల నేను బయటకు వెళ్తున్నాను, నాకు నచ్చట్లేదని చెప్తే ఓకే, సినిమాలు చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నానంటే ఏమనాలి అసలు వాళ్ళని? నాకైతే షాక్. పొద్దున్నే మాకు మార్నింగ్, మీకు నైట్. మార్నింగ్ లేవగానే బెడ్ మీద పడుకొని ఉంటాం, అట్లా లేవటమే బెడ్ మీద నుంచి మొబైల్ తీస్తాం, మొబైల్ తీసి ఇలా చూస్తాం, ఏంటి న్యూస్ ఏంటి ఇవాళ అని చెప్పి. ఫేస్బుక్ చూడంగానే మన వాళ్ళు పోస్టులు, అలాగే సాక్షి పేపర్, ఈనాడు పేపర్ చూస్తాం, ఫేక్ న్యూస్లు బోల్డ్ ఉంటాయి, ఏం ఫేక్ ఇవాళ ఏమేమి ఫేక్ రాశారని చూస్తాం. ఏం జీడీ గారిది రాశారు, ఇది నిజమా ఫేక్ అని చెప్పి ఫేస్బుక్లోకి వచ్చి అప్పుడు మన వాళ్ళు పెట్టారు, అది కన్ఫర్మ్ చేసుకున్నా. తీరా చూస్తే సినిమాలు చేస్తున్నారు కాబట్టి వెళ్తారా అన్నారు, అక్కడ నాకు నవ్వు వచ్చింది. యాక్చువల్లీ లైవ్లు పెట్టి ఒకరిని చేయాలి లేదు కానీ, బట్ సినిమాలు చేయకుండా దొంగతనాలు చేయాలంటే కష్టం కదా సార్. ఆయన సినిమాలే కదా సార్ చేస్తుంది దొంగతనాలు. మరి ఇప్పుడు చేయాలి అంటే అవన్నీ నేర్చుకోవాలన్నా బై బర్త్ రావాలి, బ్లడ్లోంచి రావాలి దొంగతనాలు, అవినీతి అవన్నీ. ఆయన బ్లడ్లో లేవే అవి, దొంగతనాలు అవినీతి చేయటం మరి ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేర్చుకొని చేయాలంటే కష్టం కదా జేడీ గారు, అందుకే సినిమాలు చేసుకుంటున్నారు. సారీ సార్, మిమ్మల్ని సినిమాలు చేసి హట్ చేసుకుంటే జేడీ గారికి సారీ అండి. దొంగతనాలు చేసుకోవాలంటే చాలా కష్టం కదా, కాబట్టి సినిమాలు చేసుకుంటున్నారు. పాపం ఆయన చేసుకొని ఏంటి సార్, ఇప్పుడు అలాంటి పనులు చేయాలంటే కష్టం, అవినీతి చేయాలంటే రాదు కాదు కాబట్టి. ఓకేనా? ఓకే, ఇంకా ఉందాం, ఎక్కువసేపు లైవ్ కూడా కరెక్ట్ కాదు అందరికీ. అంటే నాకు సిల్లీగా ఉండి లైవ్ పెట్టా, ఆ రీజన్ నచ్చలేదు నాకు. ఆయన చెప్పుంటే బాగుండేది, నన్ను చూసి ఆడవకుమా ఏదో రాస్తారు కదా వెనకాల, నన్ను చూసి ఆడవకరా అని జలస్ ఫీల్ అవ్వకరా అని. మనోహర్ గారిని చూసి ఆడవకంటారా బాబాయ్, ఎందుకు ఆ ఏడుపు? ఆయన ఒక మంచి స్థాయి గల వ్యక్తి, సీఎంలు సైతం అధ్యక్ష సార్ అన్నారు ఆయన్ని. అధ్యక్ష అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే సార్ అనే కదా. సో డియర్ సార్ అని పిలుస్తారు అందరినీ. సో ఆయనకి ఆ హోదా ఉంది, ఇచ్చారు. వెల్ నాలెడ్జ్ పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, అలాంటి పర్సన్స్ కాక నాలాంటి మీలాంటి గోవా తీసుకెళ్ళి నెత్తి మీద కూర్చోబెట్టుకోరు కదా. సో అందరికి వస్తుంది అవకాశం, లెట్స్ వెయిట్ ఫర్ దట్ టైం. యా సూర్య, దొంగలు దొంగతనాలు చేయాలంటే దొంగలకే సాధ్యం, అదే బ్లడ్లో రావాలమ్మా. అది ఇప్పుడు రావాలంటే కష్టం కదా, అవినీతి అన్నీ చేయటం, అన్నీ బ్లడ్లో రావాలి. బ్లడ్ పాపం ఆయన బ్లడ్ నీతి నిజాయితీ గల బ్లడ్ కాబట్టి రావట్లేదు ఆయనకి. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా అసలు అలాంటివి తెలియదు. పేపర్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఫేక్ న్యూస్ పేపర్లో రాస్తారు, టికెట్లు అమ్ముకున్నాడు, అది అమ్ముకున్నాడు, ఇది ఏదైనా సినిమా టికెట్లు అమ్ముకోవడానికి చేద్దామన్నారు. సో అట్లా రాశారు కాబట్టి ఆ ఫేక్ పేపర్లు పొద్దున్నే చూస్తాను నేను కూడా, రెండు మూడు ఫేక్ పేపర్లు ఉంటాయి మొత్తం చూస్తాను, న్యూస్ ఆన్లైన్ న్యూస్ ఏమి రాశారా ఏమి రాశారా అని చూస్తే అంతా ఫేక్ పేపర్లే. ఓహో ఈ ఫేక్ రాశారు ఇవాళ నవ్వుకుంటా. ఫస్ట్లో అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది, ఎట్లా వచ్చేదంటే ఏంద్రియా ఏమి రాస్తున్నారా వీళ్ళు, మనుషుల పశువుల బీపీ వచ్చేసేది. ఇప్పుడైతే బీపీ కంట్రోల్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయి అందుకే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. బీపీ కంట్రోల్ అయిపోయి చూసుకొని ఫేక్ రాశాడా, కొద్దిగా ఒక సెకండ్ వచ్చింది, వీడు మరీ తెగిచ్చేసారా, సరేలే కానీ ఓకే. ఫేక్ పేపర్లు ఫేక్ రాయక మంచిగా ఎందుకు రాస్తారు? అసలు మన గురించి ఎప్పుడన్నా మంచి ఉంటే అప్పుడు ఆలోచించాలి. జై పవన్ కళ్యాణ్ అని ఎప్పుడన్నా చూశారనుకో, అప్పుడు ఆ రోజున అందరూ దండలేసి పూజలు చేయండి వాళ్ళకి. ఆ రోజున అలాంటి రోజు ఏదైనా ఉంటే, అలాంటి రోజు ఉండదు. సో ఎవరు కంగారు పడకండి, జన సైనికులు ఫేక్ పేపర్లు చూసి భయపడకండి.
సీఎం అవుతారు, పిఎం అవుతారు, అవనివ్వండి. ఏంటి మన రాజకీయ పార్టీ క్వశ్చన్ చేయడానికి వచ్చామన్నాం, క్వశ్చన్ చేసాం. తర్వాత ఆయన క్లియర్గా చెప్పారు, అధికారంలోకి వస్తున్నామన్నాం, మనము బీజేపీ కలిసాము, మంచి బలం వచ్చింది, చేతికి చేయి కలిస్తేనే. ఒక చేత్తో ఎంత ఉంటుంది సౌండ్, రెండు చేతులతో పెడితే మూత మూగిపోద్ది కదా, అట్లానే ఉంటుంది. కాబట్టి ఎవరో కంగారు పడకండి, పార్టీలో నుంచి ఇంకా కొన్ని అందమైన పువ్వులు రాలిపోతున్నాయి, ఇంకొన్ని రాలుతాయి తొందరలో, చూడండి. నాకు తెలిసిన నాలెడ్జి ప్రకారం రాలితే రాలనివ్వండి, ఎవరు రాలిలా, మీరు ఉన్నారుగా, అది ఇంకా చలో మరి ఉందాం. ఫేక్ న్యూస్ వాళ్ళకి ఏం చేయలేము మనం, ఫేక్ పొద్దునే రాస్తారు ఫేక్ న్యూస్లు, వాళ్ళని మనం ఏం చేయలేమమ్మా, మనం ఏం చేయొద్దు కూడా. బాలాభివృద్ధి తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం, మీ సపోర్ట్ కావాలి. నేను ఖచ్చితంగా ఫుల్ టైమ్ రాజకీయాల్లోనే ఉంటాను, టైం పడుతుంది, నేను కూడా ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా కానీ టైం పడినా పర్లేదు, ఖచ్చితంగా ముందుకెళ్దాం. తొందరలో ఫుల్ టైం పాలిటిక్స్కి దిగుతున్నాను, సో విల్ సీ. చలో అందరూ, అందరికీ మాకు నైట్, మీకు మార్నింగ్, గుడ్ నైట్ ఆల్. సూర్యప్రకాష్ జై హింద్. సో మీ చదవలేదని చెప్పి ఫీల్ అవ్వకండి, మీ మెసేజ్లు చాలామంది, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజ్లు పెడతా ఉన్నారు. లక్ష్మీ కోటేశ్వరరావు గుడి సిద్ధు ఆవిడ మధ్యలో, మల్లికార్జున రెడ్డి, జై జగన్. ఇక్కడ జగన్ తిట్టట్లేదు సార్, మల్లికార్జున రెడ్డి గారు, ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టట్లేదండి మేము. మా జైడీ గారు వెళ్ళిపోయారు, కారణం ఏమై ఉంటుంది అబ్బా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం, కానీ మీ జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదండి ఇక్కడ. బల్లావు రాఘవ నాయుడు, శిల్పం ఎంత చెక్కితే అంత అందంగా ఉంటుంది. హాయ్ గుడ్ మార్నింగ్ ఏలిడి చందు. చలో మరి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. సో అందరూ కూడా గట్టిగా నుంచోండి జనసేనకి, తప్పకుండా మనం ముందుకెళ్తాం, పార్టీ మంచిగా ఉంటుంది, ఇప్పుడే ముందుకెళ్తుంది. కొంతమందికి ఏడుస్తూ ఉంటారు పార్టీని ఎలా తొక్కేయాలి ఏంటి అనేది. సో లెట్ దెమ్ కంటిన్యూ దేర్ జెలస్ ఫీల్. మన వర్క్లో మనం ఉందాం, ముందుకెళ్దాం. జై జనసేన, జై హింద్. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, రెండిటి బలం ఏంటో మున్ముందు చూపిద్దాం. థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.